లక్ష్మణ్ గారు, అసలు ఈ స్థాయి సంక్షోభం చెప్పండి చెప్పండి కృష్ణరాజు గారు చెప్పండి. నేను ఒక చిన్న ఇంటర్వ్యూ పెడతానండి మీకు. జనవరి 1వ తేదీన కర్ణాటకలో ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి డాక్టర్ బి బసవరాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, జస్ట్ చిన్న పేర చదువుతాను దయచేసానండి. అంటే పార్టీ రహితంగా ఎన్నికలు జరగాలని చెప్పి దాన్ని ఎవరు ఏ పార్టీ క్లెయిమ్ చేసుకోకూడదని చెప్పి అక్కడ చెప్పారు, ఇక్కడ మనం చెప్పలేకపోతున్నాం అని చెప్పడం నా ఉద్దేశం అంతేనండి. విత్ ది కంటిన్యూయింగ్ ఆఫ్ ఫోర్స్ ఫర్ ది గ్రామ పంచాయతీ ఎలక్షన్ కన్క్లూడింగ్ ఆన్ థర్స్డే, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ బి బసవరాజ్ హాస్ క్వశ్చన్డ్ ది క్లెయిమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఆన్ హూ పెర్ఫార్మ్డ్ బెటర్ వైల్ ప్రెసింగ్ దట్ ది గ్రాస్ రూట్ ఎలక్షన్స్ ఆర్ కంటెస్టెడ్ వితౌట్ ఎనీ పార్టీ అఫిలియేషన్ ఆర్ సింబల్స్. స్పీకింగ్ టు సమ్ న్యూస్ పేపర్ డాక్టర్ బసవరాజ్ సేడ్, హౌ కెన్ సచ్ ఎ క్లెయిమ్ బి మేడ్? దేర్ ఈస్ నో ప్రూఫ్ దట్ ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ పార్టీ అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఇచ్చిన ప్రకటన. అంటే ఆయనకు ఆయన ఇచ్చిన ప్రకటన మనం ఇవ్వలేకపోయింది, ఇచ్చుంటే బాగుండేదేమో మనం చెప్పినా కూడా. అంతే సార్ చెప్పింది అది. రైట్ 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 లక్ష్మణ్ గారు, ఈ పరిస్థితి, ఈ సంక్షోభం అంటే వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాచారం తెలుసుకోవాలనుకుంటారు. ఈ సమాచారానికి సంబంధించి మాకు నచ్చింది తెలుసుకోవాలి, ఎదుటి వాళ్ళ గురించి అయితే వద్దు అని జనం అనుకుంటారా? ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా వాస్తవాలు కావాలని కోరుకుంటారు. సమాచారం అన్నది అది వన్ సైడ్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఎప్పుడు కూడా ఎస్ తెలుగుదేశానికి సీట్లు వచ్చాయని అంటే ఆ సమాచారం కావాలనుకుంటారు, లేదు వైఎస్ఆర్సీపీకి ఎన్ని వచ్చాయి అనేది ఫ్యాక్ట్ అనేది జనం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమైపోయింది, రాజకీయ పార్టీలు ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సరే, పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగినా కూడా మనం ఇంత పుణ్యసరావు మిత్రులు చెప్పినట్టు కేవలము మా యొక్క సింపతి వాళ్ళు గెలిచారు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి అది అభ్యంతరకరంగా మనం చెప్పలేము అనేది కూడా వాస్తవం. అది మా పార్టీ సింపతైజర్స్ వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. టెక్నికల్ గా చెప్పుకుంటున్నప్పుడు సమాచారం అయితే ప్రజలకు ఉండాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఛానల్స్ లో ఇందాక మన జనసేన మిత్రుడు అన్నట్టు అదర్స్ లో పెడుతున్నారు. అదర్స్ అంటే ఎవరు? ఇప్పుడు ఛానల్స్ లో చూపించేటప్పుడు ఒకవేళ బీజేపీ ఒక్కడే గెలిచాడు అనుకో, ఒక్కడే అని చెప్పండి, లేదు జనసేన ఒక్కడే గెలిచారనుకో, ఒక్కడే అని చెప్పండి, వైఎస్ఆర్ సిపి 80 మంది గెలిచారనుకో, 80నే చెప్పండి, తెలుగుదేశం 18 గెలిచారంటే 18నే చెప్పండి. ఇక్కడ రాజకీయ పార్టీలు క్లెయిమ్ చేసుకోవడం పక్కన పెడితే మీడియా సంస్థలకి నెట్వర్క్ ఉండి కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రతి మండల లెవెల్లో కూడా ఇవాళ జర్నలిస్టులు ఉన్నారు, వాడికి ఖచ్చితంగా సమాచారం వస్తుంది. ఎక్కడో ఒక చోట ఏదైనా పొరపాటు ఉంటుంది, పొరపాటు జరగచ్చేమో కానీ అతనికి సమాచారం అందక 100% సమాచారం అందుతుంది ఏ రాజకీయ పార్టీ సింపదేశాన్ని గెలిచారు అని. ఆ ఫిగర్స్ తీసుకొని ఇదిగో రాజకీయ పార్టీ ఇలా చెప్తున్నాయి కానీ మాకు అందినటువంటి ఫిగర్స్ ఇవి అని చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయింది, మనం చూస్తున్న విజువల్స్ లే ఏం పెట్టేస్తారు అక్కడ వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం రెండే ఇంపార్టెన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవాళ ఎన్ని చెప్పినా కూడా జనసేన పార్టీ బలం పెరిగింది, పెరుగుతున్నది, పెరిగి తీరుతారు దాంట్లో సందేహం లేదు. ఎక్కువ ఏదో కృష్ణరాజు మిత్రుడు చెప్పినట్టు యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఆ పార్టీకి, సందేహమే లేదు దాంట్లో. వాళ్ళకి ఖచ్చితంగా చాలా సీట్లు వచ్చాయి, 18% ఆయన చెప్పుకుంటున్న దాంట్లో చూసే వాళ్ళందరికీ కూడా న్యాయబద్ధంగా ఉంది అనిపిస్తున్నది. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పేది న్యాయబద్ధంగా లేదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అధికార పార్టీకి ఆ మాత్రం అవకాశం ఉంది, పెద్దగా మన మిత్రుడు చెప్పినట్టు 75% దాకా వచ్చాయంటే అవకాశం ఉంది. ఆడ ఒకవేళ ఏదైనా తేడా ఉంటే 3-4% ఉంటే ఉండొచ్చేమో ఎగ్జాజరేట్గా చెప్పుకుంటారు. కానీ ఏ ఎన్నికలైనా కూడా అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళకి ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకూలంగానే ఉంటాయి అనేక కారణాలనే తగ్గి. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి చరిత్ర వ్యవహారం. ఇది ఎప్పుడు ప్రజల్లో కోపతాపాలు ఉన్నా, ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా, ప్రభుత్వ పాలన మీద వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని దించాలనుకున్నప్పుడే ప్రజలు వచ్చి ఓటు వేస్తారు, ప్రభుత్వాన్ని వ్యతిరేక ఓటు 1% కనిపిస్తారు.
ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంతా మేనేజబుల్, ఎవరికి వాళ్ళ గ్రామాల్లో కూర్చొని మాట్లాడుకోవడం వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు ఇంకా విచిత్రం, కొన్ని చోట్ల వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల విషయంలో వాళ్ళ సింపథైజర్స్ గెలవడానికి కూడా తెలుగుదేశం వాళ్ళు సహకరించారు కదా, ప్రదర్శన సాధ్యమైంది. అది గ్రామంలో కుదరదు, అక్కడ ఉండే పరి వాతావరణాన్ని బట్టి వాళ్ళు అంగీకరించక తప్పదు. మరి ఇక్కడ ఎవరు ఏ పార్టీ ఎవరు అనేది ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ మనం చెప్పాల్సింది మీడియా వరకు ఉన్న విషయం మనం ప్రజల ముందు పెట్టగలిగితే, అదిగా పలానా ఛానల్ వాళ్ళు ఉన్న విషయం ప్రజల ముందు పెట్టారు, జనానికి కూడా అర్థం అవుతుంది ఎంతవరకు పర్సంటేజ్ ఎవరెవరికి వచ్చి ఉంటారు, ఎంతమంది గెలుచుంటారు. ఎగ్జాజరేట్ గా ఇష్టం అని చెప్పి చెప్పుకుంటే ఎవరు నమ్మరు. ఆ పరిస్థితులు కూడా ఇవాళ లేవు. అంత ఎందుకు రాజకీయ పార్టీలు అలా ఇష్టం వచ్చినట్టు ప్రకటన చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ప్రకటన అలా చేసుకోవడం వల్ల నెక్స్ట్ రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లోనో, లేకపోతే జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికల్లోనో, లేకపోతే నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనో ఏమైనా పోలింగ్ పర్సెంటేజ్ అంటే వచ్చి విపరీతంగా ఓట్లు వేసేస్తారా? ఏం లేదు. ప్రజలు అన్ని ఆలోచించుకొని ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ముందు ఏం చేయాలి, ఏ ఎలక్షన్స్ లో ఎలా ఉండాలి అని అందరికి తెలుసు. లేకుంటే 80% పోలింగ్ ఎలా పెరిగిందండి గ్రామీణ ప్రాంతాల్లో? గ్రామీణ ప్రాంతాల్లో పట్టుదల ఎక్కువ, రైట్? 80% మామూలుగా మన జనరల్ ఎలక్షన్స్ లో 65% మించి జరగడం లేదు. ఇక్కడ 20% ఎందుకు ఉంటున్నాయి? మరి మూడు విడతల్లో కూడా 80% దాటింది. అందువలన ప్రజలు ఎప్పుడు ఏం చేయాలని వాళ్ళు చేస్తారు, మనం మిస్గైడ్ చేయకూడదు మీడియా. ఇది నాకు